దర్శకధీరుడు రాజమౌళి చుట్టూరు ఇప్పుడు విమర్శలు చుట్టుముడుతున్నాయి అసలు విషయం ఏంటి అంటే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ మూవీ పారాసైట్ తనకు నచ్చలేదని అన్నారు ఈ కొరియన్ మూవీని చూస్తూ మధ్యలోనే నిద్రపోయానని వెల్లడించారు పారాసైట్ ఎందుకో నాకు నచ్చలేదు ఈ సినిమా ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపించింది కాస్త ఆలస్యంగా అంటే రాత్రి పది గంటలకు ఈ సినిమా చూడడం ప్రారంభించాం ఈ సినిమా సగం పూర్తయ్యేసరికే నేను నిద్రలోకి జారుకున్నాను అని రాజమౌళి చెప్పారు ఆస్కార్ అవార్డు సాధించిన సినిమాపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కొంతమంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి కొంతమంది అయితే రాజమౌమౌళిపై విమర్శలు కూడా చేశారు అయితే తొలిసారి ఒక సెలబ్రిటీ రాజమౌళిపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన ఎవరో కాదు మిఠాయి సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ రాజమౌళిని క్యాట్గా అభివర్ణిస్తూ ఆయనకు బహిరంగంగా ఒక లేఖ కూడా రాశారు ప్రశాంత్ వాస్తవికత గౌరవం పొందడానికి అర్హమైనది అంటూ రాజమౌళిపై విరుచుకుపడ్డారు ఈ మేరకు తను లేఖను ట్వీట్ చేశారు పారసెట్ సినిమా చూస్తూ ఎస్ఎస్ రాజమౌళి నిద్రపోయారు ఈ సినిమా బోరింగ్గా ఉండడంతో నిద్రలోకి జారుకున్నారు పారాసైట్ ఒరిజినల్ పీస్ ఆఫ్ వర్క్ ఒరిజినాలిటీ గౌరవానికి అర్హమైనది భాష సరిహద్దులను దాటుకొని అందరినీ మెప్పిస్తే అది గొప్ప సినిమా పారాసైట్ అలాంటి సినిమానే అందుకే రాజమౌళికి నా బహిరంగ లేఖ అని ప్రశాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు అదే ట్వీట్లో లేఖను పొందుపరిచారు ఈ లేఖలో రాజమౌళిని క్యాట్గా చెప్తూ ప్రశాంత్ ఉదాహరణకు సై సినిమాని తీసుకున్నారు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వకుండా వేరే సినిమాలోని మొత్తం సన్నివేశాలను సై మూవీలో రాజమౌళి ఎత్తేసారని ఆరోపించారు అయినప్పటికీ దీనిపై ఇండస్ట్రీలోని మిగిలిన దర్శకులు బయటకు వచ్చి మాట్లాడరని కూడా అన్నారు రాజమౌళి సినిమా ఎలా ఉన్నాయో ప్రపంచ వ్యాధికిపై ఎవరు చర్చించరని తాను అనుకుంటున్నట్లు చెప్పారు అలాగే సినిమా ప్రపంచం మొత్తం గౌరవించిన ఒక సినిమాను జడ్జి చేసే హక్కు కూడా రాజమౌళికి లేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు మొత్తం మీద రాజమౌళిపై ఎవరూ చేయనని వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కాగా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు సాధించిన తొలి ఇంగ్లీషేతర సినిమాగా పారాసైట్ నిలబడింది బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది అయితే ఈ డార్క్ కామెడీ సినిమా రాజమౌళికి నచ్చకపోవడం చర్చకు దారితీసింది సిని నిజానికి రాజమౌళికి యాక్షన్ సినిమాలు బాగా నచ్చుతాయి ఈ విషయం గతంలో ఆయనే చెప్పారు కానీ ఈ సినిమా నచ్చలేదు అని విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు అయితే ఈ ట్వీట్స్ని చూస్తున్న కొంతమంది నెటిజన్లు ఆయన చెప్పింది కేవలం రాత్రి పది గంటల సమయం దాటిన తర్వాత ఈ సినిమా చూడడం వల్ల నిద్రలోకి జారుకున్నాను అని మాత్రమే అంత మాత్రాన ఆయన్ని ఇలా ట్రోల్ చేయడం కానీ ఇలా విమర్శించడం కానీ కరెక్ట్ కాదు అంటున్నారు మరికొందరు ఎంత లేట్గా చూస్తే మాత్రం నిద్రలోకి జారుకున్నాను ఇది నాకు నచ్చలేదు అని ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్న సినిమాను ఈయన విమర్శించడం కరెక్ట్ కాదు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మన తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి గారు అలాంటి రాజమౌళి గారికి త్వరగా ఇలాంటి చిక్కులు ఇలాంటి విమర్శల నుంచి బయటకు రావాలని దీనికి ఒక తెరపడాలి అని ఆశిద్దాం మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్